గురుకుల విద్యకు మొదటి దశలో పెద్దపీట వేసిన ప్రభుత్వం రెండవ దశలో ఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు మనబడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదని, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టబోతోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున చేపడుతోంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుందని కొఠారి కమిషన్ పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల తరగతి గదులను ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 7289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేపడుతుంది. ఇది గ్రామ స్థాయిలో అయితే మన ఊరు మనబడి అనే పేరుతో, పట్టణాల్లో అయితే మన బస్తీ మనబడి అనే పేరుతో అమలవుతుంది. మొదటి దశల్లో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9123 పాఠశాలల్లో 3497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో తొలిదశ కార్యక్రమం అమలవుతుంది. ఇది అధికార పక్షానికి చెందిన నియోజకవర్గమా లేక ప్రతిపక్షానికి చెందిన నియోజకవర్గమా అనే వివక్ష చూపకుండా అన్ని మండలాల్లో సమాన దృష్టితో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, సరిఫరా ఫర్నిచర్, పాఠశాలలకు మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం, నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం, వీటితో పాటు అనేక రకాల సదుపాయాలను మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలన్నింటికీ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సకల హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతోంది.